సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జ అమృత అయ్యర్ జండిగా నటించిన చిత్ర హనుమాన్ ఈ సినిమా జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది హనుమాన్ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో చిత్రంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు కానీ ఆ సినిమా ఓ దశలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా మారడంతో భారీ బడ్జెట్ రూపొందింది దాంతో ఈ సినిమాకు మొత్తంగా విఎఫ్ఎఫ్ షూటింగ్ ఖర్చులు యాక్టర్ రమ్యూనేషన్ కలిపి అరవై కోట్ల రూపాయలుగా బడ్జెట్ అయింది ఇక హనుమాన్ సినిమాపై ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులు చేరువ కావడంతో బడ్జెట్ క్రియేట్ అయింది ఈ సినిమా బిజినెస్ కూడా అందుకు తగ్గట్టుగానే అయ్యింది నైజం థియేటర్కల్ రైట్స్ ను ఏడు పాయింట్ ఐదు కోట్లు సిడీ లో నాలుగు కోట్లు ఆంధ్రలో పది కోట్ రూపాయల మేరకు వరకు బిజినెస్ జరిగింది దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల మేరకు అమ్మడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది ఇది ఎలా ఉండగా హనుమాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే తొలి రోజు రికార్డు స్థాయిలో వసూలు నమోదు చేసింది ప్రపంచ వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది హైదరాబాద్ లో ప్రీమియర్ షో ద్వారా ఒక కోటి రూపాయలు వసూలు చేసింది ఇక తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు భారీగా ఆక్యుపెన్సీ నమోదయ్యింది మార్నింగ్ షోకు యాభై ఏడు శాతం ఆఫ్టర్నూన్ షోకు డెబ్బై ఏడు శాతం ఫస్ట్ షోకు ఆరు వందల యాభై నాలుగు శాతం సెకండ్ షోకు అరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఇక హనుమాన్ తొలి రోజు కలెక్షన్ వివరాలకు వెళ్లే ముందు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూవీ భారీ వసూలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక ఈ సినిమా ప్రీమియర్ ద్వారా ఐదు కోట్లు తొలి రోజున ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు నమోదు చేయవచ్చని ట్రేడ్ రిపోర్టు ప్రకారం ఈ సినిమా తొలి రోజున పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్